అయినా వేసే నగలు చాలలేదు, మాస తీరలేదు అని అడుగు. ఓ పత్తిలాలు బిచ్చం వేస్తాను అంతేకాని వేసిన నగలు నకిలివంటే నలక చీరేస్తాను. తల్లి కూతుళ్ళని విడదీసి తంపులు పెట్టకు. వింటున్నావా అర్చన, వింటున్నావా? ఆవిడ గారు ముష్టేస్తుందంట. అమ్మా అనవసరంగా మాటలు మేరకు. నగలు వేయడం మీ బాధ్యత, వేయమని అడగడం నా బాధ్యత. దాని సంగతి మాత్రమే ఆలోచించు, అంతేకాని పంచాయతీ చేయకు. ఆహా, ఏం బాధ్యత, ఏం బాధ్యత! చాలా బాగా మాట్లాడడం నేర్చుకున్నావమ్మా. ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిన మాటలు ఈ కన్న తల్లి కడుపు నింపాయే. ఎంతకాలం నిన్ను కన్నందుకు మురేసిపోయానే. బంగారు తల్లని పుణ్యం కొద్ది పుట్టిన బిడ్డ అనుకున్నాను. ఇప్పుడే తెలిసిందే నిన్ను కని పాపం చేశానని. ఈ గుంపుతో చేరి మమ్మల్ని అనుమానించి అవమానిస్తావే? పైన భగవంతుడు ఉన్నాడు, ఎవరేంటో ఆయనకు తెలుసు. మేం వేసింది నకిలీనో మేలిమో అంతా ఆయన చూస్తూనే ఉంటాడే. మీ అందరి కళ్ళు ఎప్పుడు తెరిపించాలో అప్పుడే తెరిపిస్తాడు. అమ్మా, అది ఎప్పుడైతే మనల్ని తప్పుపట్టి వేలెత్తి చూపి మనం వేసింది నకిలీ నగలందో అప్పుడే అది పరాయిదైపోయింది. ఇంక దాంతో మాటలు అనవసరం. పది తులాలే కదా, వేద్దాం, వేసి పంపిద్దాం. నువ్వు ఊరుకో అమ్మా. ఎలారా, ఎలా ఇచ్చి పంపిస్తారా? పది తులాలంటే మాటలా, మామూలు విషయమా? తల తాకట్టు పెట్టైనా వేసి పంపాలి. అది నిందలు వేసింది, మనల్ని దోషులు చేసింది. పుట్టిల్లు, మెట్టిల్లు, విలువలు, బాధ్యతలు అని మనకి పాఠాలు చెప్తోంది. మన చావు మనం చేద్దాం, దాన్ని మాత్రం చక్కగా అత్తారింటికి పంపుదాం. ఆవిడ గారు మోయబోయే కీర్తి కిరీటాలకి మనం ఎందుకు అడ్డుకోవాలమ్మా? వేసి పంపిద్దాం. ఈ సాయంత్రం 6 గంటలలోపు నీ మెళ్ళలో 10 తులాల బంగారం వేసి పంపిస్తాం, సరేనా? చూడండి, మీ కోడలు మీరు అనుకున్న నగలతో సహా మీ ఇంటికి వస్తుంది. మళ్ళీ మళ్ళీ గొడవలకు రాకండి, దీన్ని తీసుకురాకండి. గొడవలు మాకేమన్నా సరదా అనుకున్నావా? నేను న్యాయంగా చేయాల్సింది చెయ్యండి అని అడగడానికి వచ్చాను. మీ అమ్మే పౌరుషానికి వచ్చింది, నేనేం చేయను? అయినా మీ చెల్లెలే న్యాయం అడిగిందిగా, మీరేమో సమాధానం చెప్పారు, మళ్ళీ ఎందుకు వస్తాము? అమ్మా అర్చన, ఆ నగల సంగతి ఏంటో తేల్చుకుని అవి తీసుకుని సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చేయమ్మా. ఏంట్రా అంత సడన్ గా మాటిచ్చా, ఇప్పుడు ఎలా అరేంజ్ చేస్తావు? ఏం చేస్తానన్నా, మన అనుకున్న వాళ్ళే అనుకోకుండా మన మీద ఎదురుదాడి దిగి మందే తప్ప నిలదీస్తే తప్పలేదు. ఇంటికి పెద్ద కొడుక్గా నా బాధ్యత నేను నెరవేర్చాలి, నెరవేరుస్తాను. మనం పడ్డ కష్టం కళ్ళారా చూసి కూడా ఎంత తేలిగ్గా మాట్లాడింది. అంత అవమానం జరిగా కూడా మనం తొందరపడకపోతే నింద నిజమవుతుంది నాన్న, అందుకే మాటిచ్చాను. సరేరా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నేను ట్రై చేస్తాను, వెళ్దామా? సరేనాన్న. వినోద్ జాగ్రత్త నాన్న, ఇక్కడ జరిగిందంతా మనసులో పెట్టుకుని బండి నడపకు. అలాగేమ్మా, బయలుదేరుతాం. రాజా,
నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. నేను రాకుండా ఎలా ఉంటానరా, ఇది నా బాధ్యత. మీనాక్షి ఏంటండి, త్వరగా రెడీ అయ్యరా. వస్తున్నానండి. చూడమ్మా, అరగంట నుంచి ఇదే తంతు, రమ్మంటే రాదు. అందుకే అంకిల్ మోడర్న్ డ్రెస్సులు వేసుకోమనేది. అవైతే ఇంత లేట్ ఉండేది కదా. అవునా, అయితే మీ ఆంటీ కూడా అదే వేయించమ్మా, నాకు కాస్త టెన్షన్ తగ్గుతుంది. అయితే మీకు ఇష్టమే అన్నమాట. అవునమ్మా. అయితే ఆంటీ నాకు వదిలేయండి, నేను డ్రెస్ చేస్తాను, సరేనా? హాయ్ అంకిల్. హాయ్. హాయ్ నాన్న. హాయ్. ఒరే ప్రేమ్, నువ్వు అర్జెంటుగా రెడీ అవరా. దేనికి డాడీ, ఎక్కడికి వెళ్తున్నావు? రే, దేనికి ఎక్కడికి వెళ్తున్నాను అడక్కరా, నువ్వు తొందరగా రెడీ అయ్యరా. అది కాదు నానా, ఆఫీస్లో కాస్త అర్జెంటు పని ఉంది. ఎక్కడికో ఏంటో తెలిస్తే లీవ్ పెట్టి రావడం మానుకోవడం అనేది నిర్ణయించుకోవచ్చు కదా. రే, నువ్వు రాకుండా అక్కడ కుదిరే పని కాదురా, నువ్వు కంపల్సరిగా రావాలి. రే, మనం వెళ్ళేది పిల్లని చుట్టానికిరా. నువ్వు లేకపోతే ఎలా చెప్పరా. ఏంటి, పెళ్లి చూపులా? అవునరా, మీ నాన్నగారి ఫ్రెండ్ విశ్వనాథం గారు అమ్మాయిని పెళ్లి చూపులు చూడ్డానికి వెళ్తున్నాంరా. ఆ అమ్మాయి నీకు కూడా తెలుసనుకుంటా. ఆ కీర్తనని నీకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాంరా, అందుకే పెళ్లి చూపులకి బయలుదేరాం. ఏంటి నాన్న ఇది, కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. మీకు మీరే నిర్ణయం తీసేసుకుంటారా, నా పెళ్లి నా ప్రమేయం లేకుండా చేసేస్తారా? ఏమిట్రా, ఏమంటున్నావు? నీకు చెప్పి నేను నిర్ణయం తీసుకోవాలా? ఏం మాట్లాడుతున్నారు నాన్న? పెళ్ళంటే ఒక షర్ట్ కొనివ్వడమో చాక్లెట్ కొనివ్వడమో కాదు, ఇట్స్ మై లైఫ్. పెళ్లి చేసుకోవాల్సింది నేను, రేపు అమ్మాయితో కలిసి బతకాల్సింది నేను. ఏ, నా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని నేను నిర్ణయం తీసుకోకూడదా? ఐ హావ్ టు సే ఎస్ ఆర్ నో. వాట్ ఎస్ ఆర్ నో? పిల్లలకు ఏది మంచో ఏది చెడో తల్లిదండ్రులకు తెలీదా? మీ రుచులు అభిరుచులు చిన్ననాటి నుంచి తెలిసిన అమ్మా నాన్నలకు ఆ మాత్రం హక్కులేదురా? నువ్వు లైఫ్ పార్ట్నర్నే ఆలోచిస్తున్నావు, కాని మేము ఈ ఇంటికి రాబోయే మహాలక్ష్మిని, అణుకుగా ఉండే కోడల్ని, అబ్బాయి సుఖాలను చూసే అర్ధాంగిని, మెట్టినింటి పరువు ప్రతిష్టలను గౌరవ మర్యాదలను అన్నీ అన్నీ కాపాడే దేవతను చూస్తున్నారా? చూడరని మీకు హక్కు లేదని నేను అంటలేదు. నేను మీకు ఆల్రెడీ పెళ్ళి వద్దని, నేను పెళ్లి చేసుకోనని చెప్పాను. అయినా మీకు మీరు డిసైడ్ అయిపోయి నన్ను డ్రెస్అప్ పై రారా అంటే అర్థమేంటి? జస్ట్ మీ చేతిలో బొమ్మని అంతేనా? అలా నువ్వు అర్థం చేసుకుంటే మేము చేయగలిగేది ఏమీ లేదురా. నువ్వు వద్దన్నావని వదిలేసి ఊరుకుంటావా? మా కొడుకు పెళ్లి మా బాధ్యత కాదా? ఆశలు చంపుకుని ఆనందాన్ని వదులుకుని బతకమంటావరా? మీ ఆశ నెరవేర్చడం కోసం నేను పెళ్లి చేసుకోవాలా? జీవితాంతం నిరాశగా బతకాలా? మీ ఆనందం కోసం నేను దుఃఖం దిగమంగాలా? అంత త్యాగం నాకు అవసరమా? నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు, నాలో పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు చేసుకుంటాను, అప్పుడు దాకా నన్ను వదిలేయండి. వదిలేస్తావరా, కానీ ఎందుకు వద్దంటున్నావో సరైన కారణం చెప్పు. ఏం చెప్పమంటారు? నా మనసులో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారు. ఇప్పుడు ఆమెను కాదని మర్చిపోయి మరో పెళ్లి చేసుకోలేను. రేయ్, నీకు మనసుతో కాపురాలు చేయటం చేతనవుతుందేమో, కానీ మేము మనసులో మనవలు మనవరాళ్లతో ఆడుకోలేమురా, మాకంత మనసు లేదురా. బాబు, మాకు అందరిలాగానే నట్టింట్లో మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకోవాలనుండదా? వాళ్ళు సందడి చేస్తే మేము ఆనందపడతాం, అంతేగాని ఈ నీరస మౌనం మా వల్ల కాదురా. వంశాంకురం కోసం ఎదురు చూడడం తప్పేంట్రా నాన్నా? అమ్మా ప్లీజ్, దయచేసి నన్ను బలవంత పెట్టకండి, నా పరిస్థితి అర్థం చేసుకోండి, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. చూసావరా రంగరాజు, వింటున్నావా వీడి మాటలు? నిన్న నే వీడి గురించి ఎంత గొప్పగా చెప్పానరా, శ్రీరామచంద్రుడు తండ్రి మాట జవదాటడు అన్నాను అని 24 గంటలు కాలేదురా. నా చెప్పుతో నా చెప్పలు వాయించుకున్నట్టయింది. నిన్న నువ్వు అన్నప్పుడు చెప్పాను, కానీ ఇప్పుడు తప్పటం లేదురా. నీ ముఖంలోకి చూసే ధైర్యం లేకుండా చేశాడ్రా, సిగ్గుపడుతున్నానరా, తల దించుకుని మాట్లాడుతున్నాను. నువ్వే కరెక్ట్, నేనే రాంగ్. నువ్వు గెలిచావు, నేను ఓడిపోయానురా. బిడ్డల మన హద్దుల్లో ఉండాలనుకోవటం పిచ్చితనమని నిరూపించాడురా. నిరూపించాడు. ప్రేమ్, మీ నాన్న ఫీల్ అవుతున్నాడు, మీ నాన్న కోరికను నువ్వు కాదనకు. మీ ఫాదర్ని ఇలా బాధ పెట్టడం మంచిది కాదు,
వాణ్ణి వాని కోరికను అర్థం చేసుకో. ఏంటంకుల్, ఇది మీరు నాకు చెప్తున్నారు? మీరు ముందు మీ ఫ్యామిలీకి చెప్పి చూడండి, ఆ తర్వాత నాకు చెప్పే ప్రయత్నం చేయండి. అది నా తలరాత బాబు, మారదు. ఇది వేల తలరాతలు అనుకోండి, ఎవరి తలరాతలైనా ఒకటే, మారదు. రే, నాకీ తలరాతలు తాటాగ్యతలంటే నమ్మకం లేదు. అన్నీ మనిషి సృష్టించినవే. ఈరోజు రాజశేఖర్ మాటిస్తే అది నోటుతో సమానమని ఈ ఊర్లో అందరికీ తెలుసు. అదిరా, అదిరా నా వాల్యూ. కానీ దాన్ని నాకు నేనే దిగజార్చుకోలేను. నా మాట మీద విశ్వాసంతో విశ్వనాథం పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చూపులకే రావటం లేదంటే ఈ రాజశేఖర్ సొసైటీలో మోసగాళ్ల నిలబడిపోతాడు. ఏలెత్తి చూపించి హేళన చేస్తారా? మొత్తం ప్రెస్టేజ్ మంట కలిసిపోతుంది. సొసైటీలో నేను తిరగలేని పరిస్థితి వస్తుంది. దాని నుంచి కాపాడటానికి, కొడుగ్గా ఈ తండ్రికి సహాయం చేయటానికి ఈ పెళ్లి చూపులకి రారా? రా, రాలేను. మీ బరువు ప్రతిష్టల కోసం నా లైఫ్ నాశనం చేసుకోలేను. ఇప్పుడు పిల్లని చూడమంటారు, రేపు తాళి కట్టమంటారు, ఆ తర్వాత కాపురం చేయమంటారు. దిగడం మొదలు పెడితే ఎన్ని మెట్లైనా దించేస్తారు. నాన్న, ఒక్కటి ఆలోచించండి. నా ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆనందంగా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఆ పాపం నా పేరు రుద్దే ప్రయత్నం చేయకండి. దయచేసి నన్ను వదిలేయండి. రేయ్, ఆఖరిసారి అడుగుతున్నాను, పిల్లను చూస్తానికి వస్తావా రావా? మీరు ఆఖరిసారి అడిగినా నేను మొదట చెప్పిందే సమాధానం. రాను, రాను, రాను. ఒరే బాబు, ప్రేమ్, నా మాట వినరా. ఆయన కోపం తెప్పించుకు, ఆయన మాట విను. కోపాలు తాపాలు మాని నన్ను నన్నుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒరే బాబు, ప్రేమ్, నా మాట. కూతురు జీవితం ఏవైపోయినా పర్వాలేదు, అత్తగారింటికి పంపే ఉద్దేశమే లేదని నువ్వు పట్టుపట్టు కూర్చుంటే నేను ఎంతకాలం పట్టించుకోకుండా ఊరుకోవాలి? ఆ 10 తులాల బంగారం వేసి నన్ను కాపురానికి పంపిస్తారా లేదా? అయినా నేనేం కొత్తగా అదివో ఇదివో అని అడగడలేదే. మీరేసిన నకిలీ నగకు బదులు ఒరిజినల్ నగ ఇవ్వమంటున్నాను, అంతే. మేనేజర్ గారు ఇంకా రాలేదా? రాలేదు సార్. అదేంటి, 10 వచ్చేస్తారే, ఇంకా రాకపోవటం ఏంటి? ఇవాళ రారేమో సార్. ఏ, ఎందుకని? సార్ వాళ్ళ అమ్మకు బాగాలేదని నిన్న సాయంత్రం ఫోన్ వచ్చింది. రాత్రి ఫ్లైట్కి వెళ్ళిపోయారు సార్. విజయ్, నేను వినోద్ని మాట్లాడుతున్నానురా. ఏరా వినోద్, ఎలా ఉన్నావు? బానే ఉన్నానురా. నీతో అర్జెంటుగా పని పడిందిరా. ఏంట్రా చెప్పు. ఏం లేదురా, నాకు అర్జెంటుగా 100,000 రూపాయలు కావాలి. ఏంటి, 100,000 రూపాయలా? అవునురా,
చాలా అర్జెంట్. ఇవాళ సాయంత్రం లోపుగా కావాలి. నా దగ్గర అంత అమౌంట్ లేదురా, వేరే ఎక్కడైనా ట్రై చేసుకోరా. సరేరా. ఢాక 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 ఢ